नमस्ते तेलंगाना प्रजलारा नेन मी अलेक्जेंडर इपोते ग्रूप वन मेन्स एग्जाम्स अक्टोबर 21 नुंडी 27 वर की वरसगा 7 पेपर फस्ट जनरल इंग्लिश नुंडी चिवर पेपर वर की विजयवंतंगा प्रभुत्वमु नियंत्रित्वंगा बलवंतंगा నిరుద్యోగుల గొంతు మీద కత్తిపెట్టి రాపించింది. హైకోర్టులో 22 కేసులు ఉన్నాయి. ఇదే అంశం మీద జీవో 29 మీద అందులో ఉన్న ఏదైతే ఆ మోసాలు కావచ్చు, కుట్రలు కావచ్చు, రిజర్వేషన్ను ఎత్తేసిర్రు అనే దాని మీద సుప్రీంకోర్టు కూడా వెళ్ళిర్రు. దాంట్లో మరి సుప్రీంకోర్టు కూడా ఇన్వాల్వ్ అయ్యి ప్రస్తుతం అయితే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కనుక ఈ టైంలో ఈ సమయంలో ఆపుడు అనేది భావ్యం కాదు. మరి హైకోర్టులో ఆల్రెడీ డివిజన్ బెంచ్లో ఉన్నది కనుక ఆ కేసు క్లియర్ అయిన తర్వాతకి, దాని మీద పూర్తి ఆర్గ్యుమెంట్ అయిపోయిన తర్వాతకి, ఆ తీర్పు వచ్చిన తర్వాతకి అవసరమైతే తిరిగి అప్పీల్ చేసుకోండి, కానీ ఇప్పుడు మాత్రం మీ ఇన్వాల్వ్ కావడానికి కొంచెం అవకాశం ఉండదు, వీలు ఉండదు అని చెప్పేసి చెప్పింది. అయితే తెలంగాణ ప్రభుత్వము టీజీపీఎస్సి ఈ పరీక్షలు అయిపోయిన తర్వాతకి వాళ్ళు భార్యతను ఏదైతే ఈ సెక్రటేరియట్ కావచ్చు లేదంటే అశోక్నగర్ కేంద్రంగా నిరుద్యోగ మిత్రులు భార్యతన ధర్నాలు కావచ్చు, రాష్ట్ర రోకలు కావచ్చు, వాళ్ళు అరెస్ట్ అయ్యి లాఠీ దెబ్బలు తిని ఓ రకంగా ప్రభుత్వానికి ఎంతవరకు చుక్క ఎదురుగావాలనో, ఎంతవరకు ప్రశ్నించాలనో అన్ని విధాలుగా వాళ్ళు మేధావి లోకాన్ని, మీడియా ఛానల్స్ని, ఈవెన్ కోచింగ్ సెంటర్స్ని కూడా వాళ్ళతో చెప్పించే ప్రయత్నం చేసిర్రు. మరి ప్రభుత్వ పెద్దల నుండి కూడా, మరి ప్రత్యేకంగా ప్రతిపక్షాల పార్టీల నుండి కూడా అందరు వచ్చిర్రు. వాళ్ళ తరపున ఒక గొంతు వినిపించినప్పటికి కూడా ప్రభుత్వం తగ్గలేదు, టీజీపీఎస్సి మహేందర్రెడ్డి గారు తగ్గలేదు. ఈ తగ్గకపోగా వాళ్ళు ఒక ప్రయత్నం చేశారు. ఏమని అంటే, అసలు మెయిన్స్ ఎవరెవరు రాసిర్రు, ఎంతమంది రాసిర్రు, ఎంతమంది సెలెక్ట్ చేసినాం అనే దానికి వాళ్ళు ఒక లెక్కలు చూపెట్టే ప్రయత్నం చేసిర్రు. కానీ మిత్రులారా, ప్రత్యేకంగా గ్రూప్ వన్ రాసిన వాళ్ళు, నష్టపోయిన వాళ్ళు ప్రత్యేకంగా మీకోసం ఏది, వీళ్ళు ఇచ్చిన దాంట్లో జీఆర్ఎల్ అనేది జనరల్ ర్యాంకింగ్ లిస్ట్. ఈ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అంటే ఏంది, ఇందులో ఇక్కడ పేర్కొన్నట్టు ఈడబ్ల్యూసి కానీ బీసీఏ, బీసీబి, బీసీసి, బీసీడి, బీసీఈ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, మరి ట్రాన్స్జెండర్స్, ఉమెన్, ఎవరు ఎంతమంది రాసిర్రు, వాళ్ళ దామాష ఎంత, వాళ్ళ కుల గణన ప్రకారం, కుల గణన అంటే వాళ్ళకున్న రిజర్వేషన్సే ప్రస్తుతానికి, ఆ రిజర్వేషన్స్ వారిగా ఇవి 100%, ఈ 100%, మరి దీంట్లో ఏ విధంగా పంచిర్రు, ఎట్లా పంచిర్రు అనే లెక్కలు చెప్పలేదు. మరి ఇవ్వకుంటేనే ఎట్లా చెప్పింది, జీవో 29 ప్రకారము 31,383 మంది గాను వాళ్ళు ఏం చెప్పిరని అంటే, ఈడబ్ల్యూసి వాళ్ళని 2,774 మందిని, బీసీఏ వాళ్ళని 2,449, బీసీబి 7,560, ఇట్లా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేశారు. దీంట్లో బీసీడి, బీసీబి వస్తే బీసీడి వచ్చేసి 6,324, మరి బీసీబి 7,560 మంది. దీంట్లో వాళ్ళు ఏమంటారు, ఎక్కువ మొత్తంలో పార్టిసిపేషన్ వచ్చింది, వీళ్ళు ఉన్న దాంట్లో ఇదంతా ఓపెన్ మెరిట్ ప్రకారమే చేసినప్పటికీ దీంట్లో త్రూ షార్ట్ ఫాల్ సిస్టము ప్లస్ అన్ని వర్గాల వారికి, ఇది ఇంపార్టెంట్, అన్ని వర్గాల వారికి అవకాశాలు వచ్చినాయని చెప్తా ఉన్నారు. వీళ్ళు అన్ని వర్గాల వారికి అవకాశాలు ఇచ్చిరంట, ఎట్లా, యాజ్ పర్ రిజర్వేషన్ ప్రకారం ఇచ్చినామని చెప్తా ఉన్నారు. కానీ ఇదంతా శుద్ధ తప్పు. ఎందుకు శుద్ధ తప్పు అంటున్నామంటే, నీకు టీజీపీఎస్సి ఇచ్చిన దాంట్లో టీజీపీఎస్సి ప్రతిష్టాత్మకంగా ఇవ్వాల్సింది ఎప్పుడు ఇవ్వాలి, వీళ్ళు ప్రిలిమ్స్ అయిపోయినాక ప్రిలిమ్స్ ఫలితాలు ఇచ్చినప్పుడు నువ్వు ఈ జీఆర్ఎల్ ఇవ్వాలి కదా, ఈ జీఆర్ఎల్ ఇవ్వాలి అని అంటే ఏం చేస్తావు నువ్వు అప్పుడు, అంటే ఓపెన్లో ఎంతమంది ఉన్నారు, మరి ఓపెన్లో ఇప్పుడు ఈడబ్ల్యూఎస్
కలుపుకొని ఈడబ్ల్యూఎస్ ఒకవేళ ఈడబ్ల్యూఎస్ 10% అనుకుంటే ఇది కలుపుకొని ఒకవేళ అది ఇది పోగా 40+60 రిజర్వేషన్లు దీంట్లో గతంలో 50+ ఈడబ్ల్యూఎస్ 10 అనుకుందాం అట్లా ఇచ్చినా కూడా నువ్వు ఈ దామాష ప్రకారం ఎట్లా ఇచ్చినావు ఎస్సీ వాళ్ళని ఎంతమందిని తీసినావు బీసీ వాళ్ళని ఎంతమంది తీసినావు బీసీ డి వాళ్ళని ఎంతమంది తీసినావు బీసీ సి వాళ్ళని ఎంతమంది తీసినావు దీంట్లో మైనార్టీల ప్రస్తావన ఏది మైనార్టీల ప్రస్తావన ఏది ట్రాన్స్ జెండర్స్ ప్రస్తావన ఏది ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వాళ్ళ లెక్కలు కూడా కరెక్ట్ లేవు అయితే సుప్రీంకోర్టు ఏం చెప్తుంది ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళని 3% తీసుకోమని చెప్పారు మరి ఈ 3% ఇచ్చినవా మరి ఎంత శాతం ఇచ్చిన వాళ్ళకి వాళ్ళు ఎంతమంది ఎక్కువ వచ్చారు ఎస్సీ వాళ్ళు దీంట్లో యాజ్ పర్ రిజర్వేషన్ ప్రకారం 93 ఉన్నాయి వేకెన్సీ ఈ 93 జీవో 29 ఏం చెప్తున్నది అంటే 4828 మందిని తీసుకున్నామని చెప్పేసి టీజీపీఎస్ చెప్తా ఉంది ఈ పర్సంటేజ్ ఎంత అంటే ఓన్లీ 15.38% యాజ్ పర్ జీవో 29 ప్రకారం అయితే గతంలో మరి జీవో 55 ప్రకారం ఎంత ఉన్నది 26.71 అంటే దీంతో పోల్చుకుంటే ఎట్టలేదన్నా 10% ఎక్కువ వచ్చినట్టే కదా జీవో 55 ప్రకారం ఎస్సీ జనాభాకి 10% ఎక్కువ లబ్ధి పొందిర్రు ప్రిలిమ్స్లో అంటే మీరు ఎంతసేపటికి ఈ నిరుద్యోగుల యొక్క డిమాండ్లని నిరుద్యోగులు ముందు పెట్టిన ఏదైతే రిజర్వేషన్స్ వైజ్గా బీసీలకు 27 మరి ఎస్సీలకు 15 మైనార్టీలకు 4 ఎస్టీలకి 6 ఇట్లా ఇది పంచుతున్న తరుణంలో వీళ్ళని ఆ రిజర్వేషన్ని అడ్జస్ట్ చేసే పని చేసింది తప్ప దీంట్లో నిజాలు లేవు ఆ విషయం ప్రధానంగా గమనించాలి అంటే టీజీపీఎస్ ఇచ్చిన డేటా ఫేకా అంటే ముమ్మాటికి ఫేకే ఎందుకు ఫేకు నువ్వు ఇచ్చిన డేటాని నేను కరెక్ట్ అని ఏ విధంగా అనుకోవాలి ఇప్పుడు ఇచ్చిన వారిలో ఓపెన్ వాళ్ళు ఎంతమంది అని చెప్తా ఉన్నావు నువ్వు నీకు జీవో 29 ప్రకారం ఏమో 2774 ఈడబ్ల్యూసీ కింద వీళ్ళు కూడా వాళ్ళు ఓసీ కేటగిరీ వాళ్ళే ఉండే మరి దీంట్లో ఒక 3000 పైగా అని చెప్పి చెప్తా ఉన్నావు అంటే వీళ్ళు ఓపెన్లో ఈడబ్ల్యూసీ వాళ్ళు ఓసీ కేటగిరీలో ఉండి ఇంత ముందుకున్న వాళ్ళే ఈడబ్ల్యూసీలోకి వచ్చారు మళ్ళీ ఇప్పుడు ఈ 40% కొట్లాడే వాళ్ళు కూడా మళ్ళీ ఓపెన్ కేటగిరీ వాళ్ళే ఇక్కడ ఓపెన్ కేటగిరీ అని అంటే ఎవరు అనుకోవాలని చెప్పేసి డౌట్ రావచ్చు వీళ్ళకి ఆల్రెడీ రిజర్వేషన్ వైజ్గా ఇచ్చినావు మరి షార్ట్ ఫాల్ సిస్టంలో బీసీఏ ఈడబ్ల్యూఎస్ వీళ్ళకే తీసుకున్నావు దీంట్లో ఎస్సీలకే అన్యాయం జరిగింది కదా అంటే ముమ్మాటికి జీవో 29 అనేది జీవో 29 ఇది ఒక క్యాన్సర్ గడ్డ లాంటిదే తెలంగాణ అనే ఒక శరీరం అనుకుంటే ఆ ఉద్యోగాలకు సంబంధించి ఆ కడుపులో అదొక కనపడకుండా జీవో 29 ఉద్యోగాల భర్తీలో ఒక క్యాన్సర్ గడ్డ లాంటిది అది ఎప్పుడైనా సెఫ్టీ కావచ్చు హైకోర్టు కేసులు ఏదైతే ఉన్నాయో 22 ఉన్నాయో ఆ 22 తాలూకు మరి లోకల్ నాన్ లోకల్ ఇష్యూ అట్నే ఉంది దాని మీద మీరు కౌంటర్ ఫైల్ చేయడానికి భయపడతా ఉన్నారు సరైన ఆధారాలు లేకనో మరి ఎవిడెన్స్ లేకనో చేయడం లేదు మరి దాంట్లో కూడా నాన్ లోకల్ మరి ఏడవచ్చారు ఏందనేది కూడా మీరు చెప్పడం లేదు మరి దీంట్లో నాన్ లోకల్ ప్రస్తావన ఏది మీరు చేసిన దాంట్లో నాన్ లోకలు ఇప్పుడు లోకలు 95% నాన్ లోకలు 5% ఈ 5% ఎక్కడ చూపెట్టారు మీరు అంటే సుమారుగా ఇప్పుడు ఈ 563 పోస్టులకు గాను 5% అనుకుంటే నాన్ లోకల్ 5% అనుకుంటే నీకు ఎంత వస్తుందయ్యా అంటే 28 వేకెన్సీ ఉంటాయి ఈ 28 వీటికి 1:50 చేయాలి
28 వేకెన్సీస్కి 1:50 చేస్తే ఈ 1400 మంది రావాలి. మరి ఈ 1400 మందిని ఈ 31383 మందిని ఎక్కడ చూపెట్టావు? చూపెట్టాలి. అంటే నువ్వు ఇచ్చిన డేటా ముమ్మాటికి తప్పు, ఫేక్ డేటా. డిజిపిఎస్సి ఇచ్చింది ఫేక్ డేటా. మరి నిరుద్యోగులు ఇంకా వాళ్ళకి చాలా ప్రశ్నలు అట్నే ఉన్నాయి. వాళ్ళకి వాళ్ళ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి అన్నిటికీ సమస్య పరిష్కారం దక్కకపోగా కోర్టు మెట్లెక్కినా సుప్రీంకోర్టు మెట్లెక్కినా కూడా వీళ్ళకి న్యాయం దక్కకపోగా టీజీపీఎస్ఏ మళ్ళా తప్పుడు లెక్కలు కాకి లెక్కలు చెప్పి వీళ్ళని తప్పుదోవ పట్టిస్తూ ఉంది. మరి ఈ లెక్కలు ఒకవేళ రైట్ అనుకుంటే మరి బయట పెట్టు, జిఆర్ఆర్ బయట పెట్టండి. వాళ్ళ యొక్క కులాల వారీగా వాళ్ళ జనాభా ఎంత, రాసిన అభ్యర్థులు ఎంత, మరి నిజంగా పోయి వీళ్ళు ఉన్నారు, వీళ్ళు న్యాయబద్ధంగా వచ్చారని చెప్పండి. చెప్పట్లేరే. మరి ఎట్లా? మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వాళ్ళు సుమారుగా 90% ఉంటే ఈ 90% ఉన్న వాళ్ళకేమో అన్యాయం చేస్తారు, కేవలం 5% ఉన్న వాళ్ళు 7% ఉన్న వాళ్ళకు న్యాయం చేస్తారు. 1% ఉన్న ఈడబ్ల్యూసీ వాళ్ళకేమో, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకేమో 10% రిజర్వేషన్ ఇస్తారు, వీళ్ళ నోట్లో మాత్రం మట్టి కొడతారు. బీసీల ముమ్మాటికి 54% ఉన్నారు. ఈ 54% ఉన్న వాళ్ళకి ఏమిస్తున్నావు నువ్వు? 27 ఇస్తున్నావు. ఈ 27% ఎంత అవుతుంది అంటే సగానికి సగం కోత కోస్తూ ఉన్నావు. ఒక ఇంట్లో 10 మంది ఉంటే 10 మంది ఎవరు కంచం వాళ్ళకే ఇస్తే ఎవరు దాల్చుంటారు. లేదు లేదు, మీ 10 మంది ఉంటే మేము 5 బువ్వ పెడతామంటే మిగతా 5 ఎడిపోవాలి. వాళ్ళు ఎక్కడ తినాలి అంటే వాళ్ళ కడుపులు కాలాలి, వాళ్ళ హక్కులని కాలా రాస్తారు. ఇదా మీరు చేస్తుంది టీజీపీఎస్సి చేస్తున్న మోసం కుట్ర. ఇదా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఈ విధంగా ఉంటాయా? ప్రజాపరిపాలనలో పారదర్శకత లేదు. ప్రజాపరిపాలన అనేది ప్రజల సంక్షేమానికి ప్రజల హక్కులు కాపాడే విధంగా లేదు అనేది కూడా తేట తెల్లమవుతుంది. మీరు ఇచ్చిన లెక్కలన్నీ శుద్ధ తప్పు. మీరు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఓన్లీ 8% ఇచ్చినాము, లేదంటే బీసీ ఏ వాళ్ళకి 1.7% ఇచ్చినాము, బీసీ బి వాళ్ళకి 24% ఇచ్చినాము, ఇదంతా తప్పు లెక్కలు, తప్పుడు రాతలు. మీరు ఇచ్చింది శుద్ధ తప్పు. గతంలో ఇచ్చిన 55 ప్రకారం ఇస్తే అట్లా నువ్వు ఇచ్చినప్పుడు కూడా దీంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎక్కువ లబ్ధి పొందిర్రు. దీంట్లో బీసీ వర్గాల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. అంటే 1:50 అయితే దీంట్లో కాంపిటీషను సుమారు 1:200 ఉందని, మరి అదేవిధంగా 1:150 దాకా ఉన్నదని కాంపిటీషను బీసీలలో బీసీడి బీసీలో ఎక్కువ ఉన్నదని చెప్తా ఉన్నాం. నిజమే, వాళ్ళు ఈక్వల్ టు ఓపెన్ కేటగిరీతో సమానంగా చదువుతారు. ఎందుకు అనంటే జనాభా ఎక్కువ ఉన్నది, కొంచెం చైతన్యం అయిన వాళ్ళు చదువుకున్న వాళ్ళు కూడా ఎక్కువ ఉన్నారు. అలాంటప్పుడు ప్రజలు అభ్యర్థుల నుండి పోటీ ఎక్కువ పెరిగినప్పుడు వాళ్ళ కాంపిటీషన్ కూడా ఎక్కువ పెరుగుతుంది. కానీ వీళ్ళ రిజర్వేషను రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఫాలో అయినవా అంటే కాలేదు. నువ్వు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఫాలో కాకుండా ఈ కాకి లెక్కలు చెప్పుడు అనేది ముమ్మాటికి ఫేకే అంటున్నారు తెలంగాణ నిరుద్యోగులు. గ్రూప్ 1 రాసిన ఎవరైతే మేధా ఉన్నారో ముమ్మాటికి వాళ్ళు మేధావర్గమే. పిహెచ్డి చేసిన వాళ్ళు, డాక్టర్లు ఉన్నారు, ఎస్ఐలు ఉన్నారు, సిఐలు ఉన్నారు, ఎంఆర్ వాళ్ళు ఉన్నారు, సిటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ముమ్మాటికి మేధావులే. ప్రొఫెసర్లు ఉన్నారు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు? ఈ డేటా ముమ్మాటికి తప్పు, జియో 29 ద్వారా అన్యాయం జరిగింది. ఈ జిఆర్ఎల్ అనేది నువ్వు జనరల్ ర్యాంకింగ్ లిస్టు నువ్వెందుకు ఇవ్వలేదు? ఫస్ట్ పాయింట్ అది. నువ్వు జిఆర్ఎల్ ఇస్తే ప్రిలిమ్స్ అయిపోయినాక పెడితే ఈ అనుమానాలు వచ్చేవి కాదు ఎవరికి. టీజీపీఎస్సి చేసిన మొట్టమొదటి తప్ప అది. ఆ తర్వాతకి 22 కేసులు పడ్డాక, సుప్రీంకోర్టుకు పోయినాక మొట్టికాయలు పడ్డాక, ఇప్పుడు అన్నిటిని కవర్ చేసుకోవడం కోసం ఇగో మీ వర్గాల వారీగా మీ కులాల వారీగా ఇంతమందిని తీసినామని ఒక కాకి లెక్కలు చెప్తా ఉన్నావు, తప్పు లెక్కలు చెప్తా ఉన్నావు, ఫేక్ డేటా ఇచ్చిర్రు. ఈ ఫేక్ డేటా మీద కూడా ఒక్కసారి అభ్యర్థులారా, మీరొక్కసారి మరి రెడ్ రేసల్ ఏదైతే ఉందో మరి మీరు ఒక్కసారి మళ్ళీ ఒకసారి టీజీపీఎస్సిలో ఆర్టీఐ వేయండి. ఆర్టీఐలో వేస్తే
జీఆర్ఎల్ ఇస్తాడా లేదా, జనరల్ ర్యాంకింగ్ లిస్టు ఇస్తాడా లేదా. జీఆర్ఎల్ అంటే నథింగ్ బట్ ఏ డిఎన్ఏ లాంటిది. ఇది డిఎన్ఏనే. ఈ ఎగ్జామ్స్కి సంబంధించి గ్రూప్ వన్ ఏదైతే ఉందో ఆ ఉద్యోగాల భర్తీలో జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది డిఎన్ఏ టెస్ట్ లాంటిది. ఆ డిఎన్ఏ టెస్ట్లో అన్నీ బయటపడతాయి, ఏ వర్గాలకు అన్యాయం జరిగింది, ఎక్కడ అన్యాయం జరిగింది. ఇక్కడ క్లియర్ కనబడతా ఉంది, జీవో 29 ప్రకారం కేవలం 15% మాత్రమే లబ్ధి పొందిర్రు, జీవో 55 ప్రకారం అయితే 26% లబ్ధి పొందిర్రు. దీంట్లో ఎస్సీలు 10% నష్టపోయిర్రు జీవో 29 ద్వారా. మరి ప్రత్యేకంగా ఈ 1400 మందిని నాన్ లోకల్ వాళ్ళని ఎక్కడ పెట్టినాం అనేది ఇంకా అర్థం కావట్లేదు. మల్టీజోన్ 1లో పెట్టినవా, మల్టీజోన్ 2లో పెట్టినవా? మరి నువ్వు ప్రిలిమ్స్ అప్పుడు చెప్పకపోతే, మెయిన్స్ రాస్తున్నప్పుడు చెప్పకపోతే, డైరెక్ట్ ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు చెప్తావా? ఇది ముమ్మాటికి తప్పు అని చెప్పేసి మరి నిరుద్యోగుల తరపు నుండి, ప్రత్యేకంగా వాళ్ళ నుండి రేకెత్తిస్తున్న ప్రశ్నలు. నిత్యం వాళ్ళు ప్రభుత్వాన్ని, మన టీజీపీఎస్ని ఎంత వేడుకుంటున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా కానీ మీరు మొండిగానే పోతూ ఉన్నారు. ఒకవేళ ఇప్పుడు హైకోర్టు, సుప్రీంకోర్టు కనుక నిరుద్యోగుల తరపున మరి తీర్పు ఇస్తే మీ పరిస్థితి ఏంది, మీ పార్టీ పరిస్థితి ఏంది ఒక్కసారి ఆలోచించండి. ఇప్పటికైనా ఆలోచించండి, జీఆర్ఎల్ పెట్టండి, పారదర్శకంగా, జవాబుదారీతనంగా ప్రజా పరిపాలనలో నిరుద్యోగులకి న్యాయం చేయాలి. నిరుద్యోగుల యొక్క ఎజెండా మీద, వాళ్ళ యొక్క ప్రాణత్యాగాల మీద, తెలంగాణ అమరవీరుల ప్రాణత్యాగాల సాక్షిగా ఈ ఏర్పడ్డ ప్రభుత్వంలో ప్రజలకి అన్యాయం జరుగుతూ ఉంది, ప్రత్యేకంగా నిరుద్యోగులకు అన్యాయం జరుగుతూ ఉంది. వన్నోళ్ళని అన్యాయం చేసిరు, డిఎస్సీ వాళ్ళని అన్యాయం చేసిరు. మీరు ఈ మధ్యలో కానిస్టేబుల్ని కూడా, మరి రక్షణ వ్యవస్థని కాపాడే వాళ్ళకు కూడా అన్యాయం చేస్తూ ఉన్నారు. మీరు అన్యాయం చేయని వాళ్ళు ఎవరు, ఒక్కసారి మీరే ఆలోచించుకోవాలని. ఇప్పటికైనా టీజీపీఎస్సీ జీఆర్ఎల్ పెట్టాలి, అది పెట్టి కూలంకషంగా దీని మీద స్టడీ చేసి మరి ఎలాంటి అనుమానాలకు తావియ్యకుండా మరొక్కసారి వీళ్ళు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ పెట్టాలని ఎన్ఐ మీడియా ద్వారా కోరుతా ఉంది.